హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గ్రౌండింగ్ అయితే జరిగింది ఆల్రెడీ జరుగుతుంది కూడా కొన్ని ప్రాంతాల్లో మ్యాక్సిమం జరిగింది ఇక దానికి సంబంధించి ఏ జిల్లాలో ఏ విధంగా అయితే నిన్న నీళ్ళకి గ్రౌండింగ్ చేశారనే దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాం ఈ వీడియోలోని ఈ వీడియోని అయితే కంపల్సరీ లైక్ అయితే చేయండి టాపిక్లో అయితే వెళ్ళిపోదాం పేదల సొంత ఇంటి కల సాకారానికి మరో ముందడుగు ఇది కడప డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన అప్డేట్ ఇది అన్ని డిస్టిక్లు చెప్తాను ముందు ఒక్కొక్క డిస్టిక్ చూసుకుంటూ వెళ్దాం ఇక్కడ గ్రౌండింగ్ మేళాకైతే ఇక్కడ స్టార్ట్ చేశారు ఇక్కడ మొత్తంగా ఈ మూడు రోజులు గ్రౌండింగ్లో నలభై రెండు వేల గృహాలను అయితే గ్రౌండింగ్ అయితే చేస్తారు ముఖ్యంగా ఒకటి రెండు మూడు ఆప్షన్ల కింద గృహ నిర్మాణాలు చేపడుతున్నారు ఇక్కడ ముఖ్యంగా మూడో ఆప్షన్ ఏదైతే ఉందో అదైతే ఇక్కడ శ్రావణ మాసంలో అయితే స్టార్ట్ చేస్తారు ప్రభుత్వం ఖచ్చాలు కాబట్టి ఇక ప్రతి ఇంటికి కూడా లక్ష ఎనభై వేలు అయితే మంజూరు చేస్తారని చెప్పడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు మొదటి విడతగా జిల్లా కేటాయించిన గృహాలు తొంభై ఐదు వేలు చిల్లర అందులో ఇప్పటివరకు ప్రారంభమైన గృహాలు పద్నాలుగు వేలు ఎనిమిది చిల్లర అయితే ప్రారంభమైనాయి తాజాగా గ్రౌండింగ్ మేళలో గృహ నిర్మాణ లక్ష్యం పద్నాలుగు వేలు ఆప్షన్ వన్ కింద గృహాలు ఏడు వేల నాలుగు వందల ఆప్షన్ టూ కింద గృహాలు ఇరవై తొమ్మిది వేల మూడు వందల చిల్లర ఆప్షన్ త్రీ కింద ఉన్న గృహాలు నలభై ఐదు వేలు చిల్లర ఉన్నాయి మొత్తంగా లేఅ లేఅవుట్లు మూడు వందల యాభై ఐదు లేఅవుట్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే నియోజకవర్గాల వారికి ఇక్కడ ఇవ్వడం జరిగింది కేటాయించిన గృహాలు కమలాపురం ఐదు వేలు చిల్లరి రాయచోటి తొమ్మిది వేలు ప్రొద్దుటూరు పదిహేను వేలు జమ్మలమోడుగు ఏడు వేలు తొమ్మిది వందలు మైదుకూర్ మైదుకూరు ఆరు వేల నాలుగు వందలు పులివెందులు ఐదు వేల తొమ్మిది వందలు రాజంపేట ఏడు వేల ఆరు వందలు రైల్వే కోడూరు ఐదు వేల మూడు వందలు బద్వేలు ఐదు వేలు మూడు వందలు కడప ఇరవై ఆరు వేలు చిల్లరి ఈ విధంగా అయితే ఇక్కడ ఈ మూడు రోజుల్లో గృహ నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి ఇది కడప డిస్టిక్ అప్డూ నెక్స్ట్ ఇంకో డిస్టిక్ చూద్దాం గృహ నిర్మా నిర్మాణ వస్తు బేస్మెంట్స్ అయితే కట్టుకుంటున్నారు ఇక్కడ చూడవచ్చు ఇది విశాఖపట్నం నుంచి వచ్చిన అప్డేట్ ఇది వైఎస్ఆర్ జగనన్న కాలనీలో మెగా గ్రౌండింగ్ ఏడు వేల ఐదు వందల ఇల్లు పనులు అయితే నీట్ అయితే శంకుస్థాపన అయితే ఇక్కడ చేస్తారు ఉచితంగా ఇసుక సరఫరా అయితే కోపల పంపిణీ చేయడం అయితే జరుగుతుంది రాయితీ ధరలో సిమెంట్ కూడా సరఫరా అయితే చేస్తారు ప్రతి లేవట్లో బోరు సౌకర్యం అయితే విద్యుత్ సౌకర్యం కల్పించనున్నారు ఇది విశాఖపట్నం సంబంధించిన అప్డేట్ అనమాట ఇది విడతగా ఇక్కడ ఒకటి రెండు మూడు ఆప్షన్ తేదీల్లో ఏదైతే ఉందో రోజుకు రెండు వేల ఐదు వందల చిల్లర ఇల్లు అయితే ఇక్కడ గ్రౌండింగ్ అయితే చేస్తాను కలెక్టర్ గారు అయితే చెప్పడం జరుగుతుంది ఇది విశాఖపట్నం సంబంధించి నెక్స్ట్ గృహ మేళకు అయ్యే పూర్తయిన ఏర్పాట్లు సిద్ధమైన లబ్ధిదారులు లక్ష్యం జిల్లాలో డెబ్బై ఐదు వేలు ఇళ్ళ నిర్మాణాలకు నేటి శంకుస్థాపన ఇళ్ల నిర్మాణం ప్రత్యేక పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు నియమించారు ఇది విజయనగరం నుంచి వచ్చిన అప్డేట్ ఇది ఈ మూడు రోజుల్లో డెబ్బై ఐదు వేలు ఇళ్ళ గృహ ఇక్కడ శంకుస్థాపన చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు ఇక్కడ పర్యవేక్షణకు సంబంధించి ప్రత్యేక అధికారులను కూడా నియమించడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లేఅవుట్ ఇది పెద్ద లేఅవుట్ విజయనగరంలో పెద్ద లేఅవుట్ కొంకలం లేఅవుట్ అనమాట ఇలా దాదాపు పన్నెండు చిల్లర అయితే ఇల్లు అయితే కడుతున్నారు ఇక్కడ ఓన్లీ ఏ లేఅవుట్లోని మీరు చూడవచ్చు ఇక్కడ మొత్తగా మొదటి విడతలో తొమ్మిది వందల ఇరవై ఎనిమిది లేఅవుట్లో తొంభై ఎనిమిది వేలు ఇల్లును అయితే మంజూరు చేశారు అందులో ఇక్కడ డెబ్బై ఐదు వేలు ఇళ్ళు అయితే శంకుస్థాపన చేయడానికి అయితే సన్నాహాలు అయితే చేస్తున్నారు ఈ మూడు రోజుల్లోని ఇది విజయనగరం నుంచి వచ్చిన అప్డేట్ నెక్స్ట్ శ్రీకాకుళం మెగా హౌసింగ్ డ్రైవ్కు సిద్ధం ఇళ్ళ నిర్మాణం పరిశీలిస్తున్న కలెక్టర్ గారు అనమాట కలెక్టర్ గారు ఇక్కడైతే ఇళ్ళైతే పరిశీలిస్తున్నారు ఏ విధంగా నిర్మిస్తున్నారు ఏంటి అనేది ఇక మండలాల వారీగా కూడా నిర్దేశించిన అయితే నిర్దేశించుకున్నారు వీళ్ళు ఇక్కడ ఆమ్దాల వలస ఇళ్ళ సంఖ్య అలాగే ఆమ్దాల వలస అర్బను బూర్జ హెచ్ఎర్ల జి సిగడం గార ఇచ్చాపురం అర్బనం ఇచ్చాపురం జలుమూరు కంచిలి కవిటి కోట బొమ్మాలి లావేరు మందనం నరసన్నపేట పాలకొండ ఇవన్నీ కూడా ఇల్లు ఇల్లు అనమాట ఈ ఒక్కో మండలంలో ఇక్కడ గ్రౌండింగ్ చేసే ఇల్లు ఇవి ఈ మూడు రోజుల్లోని పలాస పలాస కాశీబొగ్గ పొలాకి పొందూరు రాజం రాజం అర్బనం రణస్థలం రేగడి ఆముదాల వలస సంత బొమ్మాలి కవిటి సరుబుజ్జిలి సోంపేట శ్రీకాకుళం శ్రీకాకుళం అర్బన్ టెక్కలి వద్రపు కొత్తూరు ఇలా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా శ్రీకాకుళం నుంచి వచ్చిన అప్డేట్ అనమాట ఈ మూడు రోజుల్లో ఈ మండలాల్లో ఈ అయితే గ్రౌండింగ్ అయితే చేస్తారు నెక్స్ట్ శంకుస్థాపనల పండుగ ఆరు వందల పైన జగన్ లేవులో పండుగలో అక్కడ వాతావరణం అయితే పండగ వాతావరణం నెలకొంది మూడు రోజుల్లో నలభై ఐదు నుంచి యాభై వేల ఇళ్ళ భూమి పూజ చేయాలనేది ఇక్కడ ప్రభుత్వ లక్ష్యం ఇది ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన అప్డేట్ ఇది ప్రకాశం డిస్టిక్లో ఈ మూడు రోజుల్లో నలభై ఐదు వేల నుంచి యాభై వేలు ఇళ్ళైతే నిర్మాణాలు శంకుస్థాపన చేయడానికి అయితే లక్ష్యంగా పెట్టుకున్నారు వీరు ఇక ప్రకాశం డిస్టిక్లో కూడా ముందస్తు ఇళ్ల నిర్మాణానికి యాభై వేలు అయితే లోన్ ఇస్తున్నారు దానికి సంబంధించి వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అయితే పెట్టాను యాభై అయితే డ్వాక్రా గ్రూప్లో ఉన్న మహిళలందరికీ కూడా యాభై వేల చొప్పున అయితే ఇస్తున్నారు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు మూడు జిల్లాలు ఇస్తున్నాయి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ప్రకాశం ఈ మూడు జిల్లాలు కూడా ముందస్తుగా యాభై వేలు అయితే లోన్ ఇస్తున్నారు ఇది ప్రకాశం జిల్లాకు సంబంధించి నెక్స్ట్ గృహయోగం నలభై ఆరు వేల ఎనభై ఒక్క ఇళ్ల నిర్మాణాల పనులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇది కర్నూలు డిస్టిక్ నుంచి వచ్చిన అప్డేట్ ఇది మూడు నాలుగు తేదీల్లో కార్యక్రమాలు అయితే ఇక్కడ ఉన్నాయి గోడౌన్లో సిద్ధంగా మూడు వేల యాభై రెండు టన్నులు సిమెంటు ఏడు వందల ముప్పై నాలుగు టన్నులు స్టీలు సిద్ధంగా ఉంది ఇసుకకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు పదిహేను వేల ఆరు వందల ఇరవై గృహ నిర్మాణాలు అయితే ప్రారంభం చేయాలి మొదటి విడతలో జిల్లాలో తొంభై ఎనిమిది వేల చిల్లరైతే అయితే నిర్మించనున్నారు ఇక క్లియర్గా ఇక్కడ నియోజకవర్గాల వారికి అక్కడ ఇల్లు మంజూరైన ఇల్లు ఇవ్వడం జరిగింది ఆదోని ఎనిమిది వేల ఏడు వందల యాభై ఏడు ఆలూరు తొమ్మిది వేల ఏడు వందల యాభై ఒకటి మంత్రాలయం పదివేల ఆరు వందల నలభై నాలుగు పత్తికొండ పదివేల నాలుగు వందల యాభై ఒకటి ఎమ్మిగనూరు తొమ్మిది వేల ఐదు వందల ఇరవై డోన్ పదకొండు వేల మూడు వందల తొంభై ఒకటి కోడుమూరు కొడుమూరు ఎనిమిది వేల ఎనిమిది వందల ఒకటి కర్నూలు అర్బన్ తొమ్మిది వందల ఎనిమిది నంది నందికొట్కూరు ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఒకటి పాణ్యం ఏడు వేల నాలుగు వందల పంతొమ్మిది ఆలగడ్డ పదిహేను వందల ముప్పై ఒకటి నంద్యాల తొమ్మిది వేల ఆరు శ్రీశైలం పదహారు వందల ఎనిమిది మొత్తంగా తొంభై ఎనిమిది వేల మూడు వందలు మూడు వందల ఎనభై ఎనిమిది ఈ విధంగా అయితే ఇక్కడ కర్నూలు జిల్లాలో అయితే మరియు ఇల్లు మంజూరు అయినాయి ఇట్లయితే ఇక్కడ గృహప్రవేశాలు చేయడం జరుగుతుంది సిమెంట్ స్టీల్ సమస్య అయితే లేదు ఇక్కడ సిద్ధంగా అయితే ఉంచారంట ముఖ్యంగా జూలై ఒకటి పదిహేను వేలు జూలై మూడున పదిహేను వేలు జూలై నాలుగున పదిహేను వేలు చిల్లర ఇలా మొత్తంగా నలభై ఆరు వేలు ఇల్లు అయితే ఇక్కడ ప్రారంభిస్తారు ఈ జిల్లాలోని ఇది కర్నూలు డిస్ట్రిక్ట్ సంబంధించిన అప్డేట్ ఇది ఆశలకు పునాది ఇక మీరు చూడొచ్చు చిత్తూరు నుంచి వచ్చిన అప్డేట్ ఇది మెగా గ్రౌండింగ్ మేల్ అనమాట నేటి నుంచి గ్రౌండింగ్ మేల్ అయితే స్టార్ట్ అయింది యుద్ధ ప్రాతిపదికన జగన్నాథల నిర్మాణం చేస్తున్నారు నిరుపేదలకు కలవే కల సొంత సొంతింటి కళ ఇక్కడ జిల్లాలో సమాచారం మొత్తం ఇల్లు లక్ష డెబ్బై నాలుగు వేలు చెల్లరి మొత్తం లేఅవుట్లు తొమ్మిది వందల అరవై ఆరు పునాదుల ప్రారంభం కానున్న ఇల్లు అరవై నాలుగు వేలు ఈ మూడు రోజులు అరవై నాలుగు వేల ఇల్లు గ్రౌండింగ్ అయితే పునాదులు స్టార్ట్ చేస్తారు లేఅవుట్లకు ప్రభుత్వం కొనుగోలు చేసిన స్థలం ఇక్కడ పద్దెనిమిది వందల ఎకరాలు ఇక్కడ వెచ్చించిన డబ్బులు మూడు వందల డెబ్బై తొమ్మిది కోట్లు కూడా వెచ్చించడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా ఇక్కడ నియోజకవర్గాల వారీగా ఈరోజు రేపు అదేవిధంగా ఈరోజు ఎల్లుండు అలాగే జూలై ఫోర్త్న ఎన్ని ఇల్లు శంకుస్థాపన చేస్తారో క్లియర్గా అవ్వడం జరిగింది చిత్తూరు మొదటి రోజు అలాగే జూలై మూడు జూలై నాలుగున అలాగే జీడి నెల్లూరు కుప్పం పలమనేరు పోతలపాడు పోతలపట్టు మదనపల్లె పీలేరు పొంగనూరు చంద్రగిరి నగరి సత్యవేడు శ్రీకాళహస్తి చిత్తు తిరుపతి ఈ విధంగా మొత్తంగా ఇక్కడ చూసుకుంటే అరవై నాలుగు వేలు ఇలా అయితే ఇక్కడ ఈ మూడు రోజుల్లో స్టార్ట్ చేయనున్నారు రికార్డ్ స్థాయిలో గ్రౌండింగ్ అయితే చేస్తున్నారన్నమాట చిత్తూరులోని సో చూసారు కదా ఇది చిత్తూరు సంబంధించి అప్డేట్ ఇది ఇలా పాదులో పెట్టుకొని కైలిగా చూసుకోండి ఎందుకంటే ఎక్కువసేపు ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా టైం అయితే పడుతుంది అందువల్ల నెక్స్ట్ ఇంకో డిస్టిక్ అయితే చూద్దాం ఇది అనంతపురం నుంచి వచ్చిన అప్డేట్ ఇది జగనన్న కాలనీలకు ఇళ్ళ నిర్మాణాలకు ప్రాధాన్యం ఇసుక ఇంటికే ఇసుక అనమాట వెళ్ళి బుక్ చేసుకుంటే ఇంటి వద్దకే విడతల వరకు ఇరవై టెన్ల ఇసుక అయితే సరఫరా చేస్తారు కాకపోతే రీచ్కి వెళ్ళి బుక్ చేసుకోవాలి ప్లాస్టింగ్ అయితే ప్రత్యేకంగా సన్న ఇసుకను అయితే పంపిణీ చేస్తారంట ఇక్కడ మంజూరైన ఇల్లు లక్షా పదకొండు వేలు మొదటి దశలో ప్రారంభం కావాలన్న ఇల్లు అరవై వేలు చిల్లరి అది ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన ఇల్లు పదహారు వేలు ఒకటి మూడు నాలుగు తేదీలో నిర్మాణాలు చేపట్టిన ఇల్లు ముప్పై ఒక్క వేలు రెండు వందల ఇల్లు అయితే మొదటి విడతగా ఇక్కడైతే చేపడుతున్నారు ఒక్కో ఇంటికి ఇరవై టన్నుల్ ఇసుక అయితే ఇవ్వడం జరుగుతుంది అందరికీ తెలిసింది లాస్ట్ కోసం ప్రత్యేకంగా సన్న ఇసుకను అయితే ఇక్కడ పంపిణీ చేస్తారంట ప్రత్యేకంగా సన్న ఇసుకుని అయితే ఉంటుంది ఈ నేపథ్యంలో నిర్మాణం బట్టి ఇసుకొని సరఫరా చేసిన ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం మొదటి దశలో ఐదు టన్నులు ఆ తర్వాత విడతల వారీగా ఇసుకుని అయితే సరఫరా చేస్తారు ఇది అనంతపురం నుంచి వచ్చిన అప్డేట్ ఇది సో చూశారు కదా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎక్కువ మందికి షేర్ అవుతుంది ఇక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి